రాజేష్ గారు, మరో అంశం ఏంటంటే నిన్న అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ అంటే కాదంబరి జిత్వానికి సంబంధించి కేసుకు సంబంధించి జరుగుతున్న పరిణామాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. ఆయన మాట్లాడుతూ ఇదేదో సజ్జల సొంత విషయం, ఆయనే చేశాడు, పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మాకు దాంతోపాటు పేర్ని నాని కూడా మాట్లాడాడు, ఎవరో ఒక అతను ఎప్పుడో వచ్చి ఏది ఆ నామినేషన్ వేసి వెళ్ళిపోయిన గురించి ఎంతెందుకు చేస్తున్నారు అని చెప్పిన మనకి. నిజంగా చూస్తే కాదంబరి చిత్వానికి సంబంధించిన కేసు చూస్తే అందరూ కూడా వణికిపోయిన పరిస్థితి సార్. అంటే వైసీపీలో ఏం జరుగుతుంది, ఎవరికి వాళ్ళు, విజయసాయిరెడ్డి అయిపోయాడు, లేకపోతే దువ్వాడ శ్రీనివాస అయిపోయాడు, నెక్స్ట్ ఇప్పుడు సజ్జలను కూడా పక్కకు నెట్టేసి పార్టీకి సంబంధం లేదు అని దులుపుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత ఆనాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, మాకున్న బలం బలగానికి మేము అనుకుంటే తండ్రి కొడుకుని భూస్థాపితం చేస్తామని చెప్పి ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ రోజే ఒక శాటిలైట్ ఛానల్లో మాట్లాడుతూ చెప్పాను, నేను సజ్జల రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి చిన్న నోటికి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, రేపటి రోజున వైసీపీ పార్టీకి ఒక ఓటమి ఎదురైతే, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దూరం జరిగితే, ఆ రోజు ఆ పార్టీలో బలిపశువుగా మారేది మార్చబోయేది కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డినే అని చెప్పారు. ఇతను ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడు, తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒకనాడు తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి వల్ల ఎదురైన సంక్షోభ పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఇంకొక రాజ్యాంగేతర శక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. రేపటి రోజున ఒకవేళ వైసీపీ పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తినా కూడా దానికి సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యుడవుతాడు అని చెప్పని నేను లైవ్లో మాట్లాడాను. ఆ ప్యానల్లో రఘురామకృష్ణరాజు గారు కూడా ఉన్నారు. ఆయన నవ్వుతా అట్లయితే ఇతను మొగలక్ష్మి పార్వత అని చెప్పని అన్నారు. ఇప్పుడు అదే నిజమైనట్టుంది, ఇతను మొగలక్ష్మి పార్వత అని చెప్పని ఆయన ప్యానల్లోనే అని చలో. ఆ రోజు ఈవినింగ్ ఆయన వేరే ఛానల్లో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి మళ్ళీ నాకు తిరిగి కాల్ చేసి చెప్పారు, రాజేష్ గారు మీరు మధ్యాహ్నం మాట్లాడిన దాన్ని నేను వేరే ఛానల్లో కూడా మాట్లాడాను అని చెప్పని. ఓకే, అంటే ఇక్కడ ఎస్ ఖచ్చితంగా ఒక పార్టీ అయినా ఒక వ్యవస్థ అయినా ఒక సంస్థ అయినా విజయాల్లో ఉన్నప్పుడు, గెలుబాట్లో ఉన్నప్పుడు, హైట్స్ చూస్తూ ఉన్నప్పుడు చాలా లోపాలు కనుమరుగవుతాయి, చాలా లోపాలు పరిగణలోకి రావు. కానీ ఆ రంగు మసకబారుతూ ఉన్నప్పుడు, ఆ ప్రభ సనగిలుతూ ఉన్నప్పుడు, ఆ అధికారము హోదా దూరం జరుగుతూ ఉన్నప్పుడు అన్ని లోపాలే కనిపిస్తాయి. ఒకనాడు ఒక ప్రభుత్వ సలహాదారుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార సంస్థలో పనిచేసిన, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా లాయల్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా ఒక పదవి కేటాయించి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం ఇస్తూ ఆయనకి, ఆయన చేత ఇటు ప్రభుత్వం మీద అటు పార్టీ మీద కూడా పూర్తి స్థాయి ఆధిపత్యం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేయించబడింది. సజ్జల రామకృష్ణారెడ్డి తనకి తనేమి ఇండిపెండెంట్గా చేసిన చలాయించిన అధికారం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నాడు. ఉద్యోగ సంఘాలతో చర్చలు నువ్వే జరుపు, శాసనసభల మధ్య అంతర్గతంగా ఉన్న ఇష్యూస్ నువ్వే మాట్లాడు, పార్టీలో టికెట్లు ఎవరికి కేటాయించాలో నువ్వే డిసైడ్ చేయి, ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు నువ్వే చేయి, ప్రభుత్వ పాలసీస్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్వేచ్ఛకు అనుగుణంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించాడు తప్ప సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమి హిడెన్ అజెండా ఉంటుంది? ఇవాళ వైసీపీ పార్టీ నెగ్గితే జగన్మోహన్ రెడ్డి గారికి పదవి దక్కుద్ది, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సలహాదారు స్థాయిలో ఉంటాడు, లేదంటే రేపు ఎమ్మెల్సీనో ఈ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వచ్చు పోసా. అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పని రేపు ముఖ్యమంత్రిత్వం వైసీపీ పార్టీ అధ్యక్ష స్థానం సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాలు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా అమలు పరిచినా అవి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి అజెండా. సజ్జల రామకృష్ణారెడ్డి జస్ట్ మౌత్ పీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి జస్ట్ మౌత్ పీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని
జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఇతను ఇండిపెండెంట్ గా తీసుకున్న నిర్ణయాలు కాదు. గతంలో 150 స్థానాలు నెగ్గినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాధ్యత, ఇవాళ 11 స్థానాలకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాధ్యత. కానీ వైసీపీ శ్రేణులు కన్వీనెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాడు, చాలా సున్నిత మనస్కుడు, చాలా సహృదయుడు, చాలా ఆణిముత్యం స్వాతముత్యం అని ఆయనకేం కితాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైఫల్యాలకి సజ్జల రామకృష్ణారెడ్డిని బలిపశువు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, మీ బలం బలగంతో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ ని భూస్థాపితం చేయటం ఏమో గాని, ఇవాళ మీ తండ్రి కొడుకుల పరిస్థితి ఏంటి చూసుకోండి. నిన్నటి వరకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా కొనసాగిన భార్గవ రెడ్డి అయినా, ప్రభుత్వ సలహాదారుడిగా, వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించినట్టుగా కనిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ స్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ మీ శ్రేణులు ఆల్రెడీ గతంలోనే జక్కంపూడి రాజా సజ్జల రామకృష్ణారెడ్డిని, ధనుంజయ రెడ్డిని విమర్శిస్తూ అతను ప్రెస్ మీట్ పెట్టిన తీరు చూసాం. ఇవాళ ఈ కాదంబరి జయత్వాని, ఈ కాదంబరి జయత్వాని ఇష్యూ సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం? సజ్జన్ జిందాలతోటి సంబంధ బాంధవ్యాలు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. దశాబ్దాల పూర్వం నుంచి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా జిందాలతోటి వ్యక్తిగత సంబంధాలు కొనసాగించింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. ఇవాళ రేపు రోజున కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఒకవేళ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నా, దాని ఖ్యాతి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుంది, అవ్వకున్నా అపఖ్యాతి జగన్మోహన్ రెడ్డి గారే మొదకట్టుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు ఏం సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి? ఇవాళ సజ్జన్ జిందాలను కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించాడు. ఇది అంతిమంగా ఏ తప్పు జరిగినా ఆ మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ వైఫల్యం ఎదురైనా దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించకుండా దానికి ఎవరినో బాధ్యులని చెప్పని ఇవాళ వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులు కన్వీనెంట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, ఇంకొకరినో బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకనాడు గెలుపుకి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు, ఆయన విన్నాను, నేను కన్నాను, నేను చూశాను అని చెప్పని ఎట్లా చెప్పారో, ఆయనే రావాలి, రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పని ఎలా పాటలు పాడారో, ఇవాళ వైఫల్యాలు కూడా ఆయనే బాధ్యుడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని పాటించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిగిలిన అందరు శ్రేణుల కన్నా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ఒకరిద్దరికి పరిమిత యాక్సెస్ ఇవ్వడం ద్వారా, వారి ద్వారా తన ఎజెండాను అమలుపరిచారు. తానేం చెప్పదలుచుకున్నది వారి నోటి ద్వారా చెప్పించారు, తానేం చేయదలుచుకున్నది వారి చేతల ద్వారా చేయించారు. ఇవాళ ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి చేకూరుస్తే అది జగన్మోహన్ రెడ్డి గారిది, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైతే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారిది అని అంటే కరెక్ట్ కాబట్టి ఇక్కడ అది అంబటి రాంబాబు అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఇవాళ బలి పశువులుగా సజ్జల రామకృష్ణారెడ్డి వారిని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మొట్టమొదటగా మీ స్థాయి ఏంటి, మీ స్థానం ఏంటి అనేది మీరు రియలైజ్ అవ్వండి. ఈ క్రియాశీల రాజకీయాల్లో మీ స్థానం సుస్థిరమా కాదా? ఈరోజు నిన్న అధికారానికి ఆధిపత్యానికి రాజకీయాన్ని మార్గంగా మీరు ఎంచుకున్నారు. ఇవాళ వైఫల్యాలకు కూడా మీరే బాధ్యత తీసుకొని, జగన్మోహన్ రెడ్డి గారిది ఏం లేదు, మాది కారణం, మా వల్లే పార్టీ ఓడిపోయిందని అడ్మిట్ అవుతారా? లేదు, ఆ రోజు మేము నిమిత్త మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మేము వ్యవహరించాం తప్ప మా సొంత ఎజెండా ఏం లేదు, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాకి అనుగుణంగానే మేము నడవదలుచుకున్నామని చెప్పని మీరు స్పష్టత ఇవ్వదలుచుకున్నారా? మీరే ఒక నిర్ణయానికి రండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ప్రస్తుత రాజకీయ అంశం చక్కని విశ్లేషణ నుంచి. నమస్కారం అండి.